లాక్డౌన్ సందర్భంగా చినశంకరంపేట మండల కేంద్రంలో తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాక్డౌన్ పై స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఢిల్లీలో మరకత్ జమాత్ కు వెళ్లిన వారు ఉంటే స్వచ్ఛందంగా వైద్య పరీక్షలకు ముందుకు రావాలని ఆయన కోరారు. తూప్రాన్ డివిజన్ పరిధిలో 4 వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 21 దుకాణదారులపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిత్యావసర సరుకులు, కూరగాయల విక్రయాలు తప్పితే ఇతర హోటళ్లు, దుకాణాలు తీయవద్దని హెచ్చరించారు. ఎవరైనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠినంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. వెళ్ళిపోతా ఆయన, ఏమన్నా కూరగాయలు తినాల్సిందే కదా. కరోనా, కోవిడ్ కరోనా సంబంధించి వైలేషన్స్ ఏం జరగకుండా ఉండడానికి వాళ్ళ శంకరంపేట రావడం జరిగింది. షాప్స్ అన్నీ పర్ఫెక్ట్గా క్లోజ్ చేసేసి మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. అందరికీ ప్రజల విజ్ఞప్తి ఏంటంటే, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఓన్లీ ఎమర్జెన్సీ కేసులు ఉంటేనే బయటికి రావాలని, అదర్వైజ్ ఓన్లీ ఇళ్లలోనే ఉండి కోఆపరేట్ చేయాలని. తద్వారా మీకు, మీ కుటుంబ సభ్యులకు, తర్వాత టోటల్ సొసైటీకి మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ 14 వరకు ఏం మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా మనము దీని నుంచి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము. తర్వాత ఏమైనా సింటమ్స్ ఉంటే డెఫినెట్గా మాకు కాల్ చేయొచ్చు. ఇలా ఎవరికైనా ఏ కండిషన్లో అయినా, ఏ టైంలో అయినా కానీ సింటమ్స్ ఉంటే మెడికల్ టీమ్స్ కానీ మా పోలీస్ వారిని కాల్ చేస్తే డెఫినెట్లీ మేము మెడికల్ ఎయిడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని నియరెస్ట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సింటమ్స్ ఉన్న వాళ్ళు ఇంకా దాచాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ నిజాముద్దీన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా చోట్ల ఇంకా కొంతమంది రాలేదు, అంటే వాళ్ళు అకౌంట్ ఫర్ రాలేదని చెప్పి అంటున్నాము. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడైనా ఈ హెల్త్ ఉన్నా కానీ, అదర్వైజ్ ఉన్నా కానీ వాళ్ళు మాకు రిపోర్ట్ చేసేస్తే డెఫినెట్గా వాళ్ళకు కేర్ తీసేసుకుంటాము, వాళ్ళకు ఫర్దర్ అసిస్టెన్స్ కూడా చేస్తాము. ఇప్పటివరకు మన డివిజన్ ప్రజల కరోనా కేసులు ఏమైనా సార్? కరోనా కేసులు మన దగ్గర ఏమి నో పాజిటివ్ కేసెస్. మన తూప్రాన్ సబ్ డివిజన్లో వచ్చేసి పాజిటివ్ కేసులు ఏం రాలేదు. నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రము మన డివిజన్లో 4 ఉన్నారు. 4 కూడా గాంధీకి రెఫర్ చేయడం జరిగింది. 4 కూడా రిజల్ట్ అందరిదే నెగిటివ్ వచ్చింది. అయినా కానీ ఈ 4 కూడా మనము అక్కడ ఏడుపాయలలో డిస్ట్రిక్ట్ క్వారంటైన్ సెంటర్ ఉంది, ఆ క్వారంటైన్ సెంటర్లో మనము వాళ్ళను క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా హోమ్ క్వారంటైన్ చేస్తాము. అంటే మెడికల్ టీము, రెవెన్యూ అఫీషియల్ని అంటే పోలీస్ వాళ్ళందరూ వాళ్ళను రెగ్యులర్గా చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళను క్వారంటైన్లో ఉన్న వాళ్ళని బయటికి రాకుండా మేము అది ఎన్ష్యూర్ చేసేస్తున్నాం. వ్యాపారస్తుల మీద ఎవరికి డే కేసు, ఎవరు ఎక్కడెక్కడైతే వైలేషన్ చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే గుమిగూడి ఉంటున్నారో, ఓర్న పర్సన్స్ కంటే ఎక్కువ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా రాంగ్ టైంలో, అంటే స్టిప్యులేటెడ్ టైంలో కాకుండా అదర్ దాన్ స్టిప్యులేటెడ్ టైంలో కనుక షాప్ తీసినా కానీ, అలో లేని షాప్స్ తీసినా కానీ చేయడం జరుగుతుంది. కేసులు చేయాలంటే వైలేషన్ కేసులు చేయడం జరుగుతుంది. నిన్న 21 కేసెస్ చేయడం జరిగింది తూప్రాన్ సబ్ డివిజన్లో. ఇవాళ కూడా నైట్ వరకు మ్యాక్సిమం కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది.